బాగుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా సక్సెస్ఫుల్ కు సబర్ తపాల్ మిట్టా రైతా ఓపిక పడితే చాలా సక్సెస్ఫుల్ జీవితం అవుతది మీరు 30 ఏళ్ళు మంచి చదివిచే ఐశ్వర్యరా ఎట్లా చేసింది 33 ఏళ్ళ పని చేసి మేనేజ్ చేసుకుంది 33 ఏజ్ కు ఆయన ఎంత ఎంత ప్రపంచంలోనే అంతగట్టామె ఆమంత సౌందర్యం ఎక్కడ లేదు ప్రపంచానికి అంతగట్టామె అంత ఆమె యాక్టింగ్ చేసి ఆ మెంబడి సల్మా ఖాన్ సాజిస్ ఖాన్ ఉన్న హీరోలంతా పట్టారు పెళ్ళికి ఆమె ఎవ్వరి ఛాన్స్ ఇయలే తొక్కగాళ్ళకు రోడ్ కొత్త వైద్యులకు ఎవరి చిల్లర గాళ్ళకు ఏర్ కత్తినటువంటి ఎవ్వరి ఛాన్స్ ఇయలే డైరెక్ట్ కష్టపడ్డది 33 ఏజ్ అయిపోయింది మంచి పేరు తెచ్చుకుంది బిగ్ బి అమితాబ్ బచ్చన్ కొడుకును లవ్ చేసుకుంది ప్రపంచంలో అంత పెద్ద ఫ్యామిలీ సెటిల్ అయిపోయింది మీకు అదృష్టం ఎట్లొస్తుందో తెలియదు భగవంతుడు ఎంత పెద్ద సంబంధం ఇస్తాడో తెలియదు ఈ రోజు సోనియా గాంధీ ఉన్నది ఇటలీలో పుట్టింది ఎక్కడో పెరిగింది యాన్నో చదివింది రాజీవ్ గాంధీని పట్టుకుంది ఇండియాలో నంబర్ వన్ పొజిషన్ వచ్చింది నంబర్ వన్ పొజిషన్ ఆమె కంటే పెద్దవరు అన్నరా ఇండియాలో భారతదేశంలో 15 ఏళ్ల సంది రూలింగ్ చేస్తుంది ఒక ఇటలీ ఆమె అందుకే ఆమె అదృష్టం ఎట్లా వరించింది రాజీవ్ గాంధీ భార్య నీకు కూడా అమ్మాయిలు ఇయాలే చాలా షార్ప్ ఉన్నారు మంచి పొజిషన్ చూసుకొని క్యాచ్ చేయండి ఎత్తుకొని చూసుకొని పట్టండి ప్రాబ్లం లేదు కరెక్ట్ ఎప్పుడు 30 ఏళ్ళ అయినాక మీరు ఈ షార్ట్ కట్ లో పోతే మీరు దరిద్రంలో పడిపోతారు రొచ్చల పడిపోతారు బజార్కి పడిపోతారు అబ్బాయిలకు కూడా మంచి ఫ్యూచర్ ఉన్నది మన రామ్ చరణ్ అన్నాడు చిరంజీవి కొడుకు వాడు ఎంత పెద్దవాడు చిరంజీవి కొడుకు అయినా ఎవరిని పట్టిండు వాడు అపోలో హాస్పిటల్ ప్రతాప్ రెడ్డి మన్మరాలు పట్టిండు జాక్పాట్ కొడితే అట్లా కొట్టాలి పెద్ద జాక్పాట్ కొట్టాలి ఈ దరిద్రానికి వాది పోయి రోడ్ పడతా పోయి ఇక్కడ పోయి వాడిని పోయి వీధి లవ్ చేసి వాన్ దరిద్రంలో పోయి కిరాయి బట్టలు వాళ్ళు పెట్టి ఇల్లు చేసి బజార్కే పడ్డది ఆ దరిద్రం అంతా ఈ 25 ఏళ్ళల్లో మీరు ఏ లవ్ చేసుకున్నా ఏ పెళ్లి చేసుకున్నా సక్సెస్ కాదు నా నాలెడ్జ్ ప్రకారం మీ లైఫ్ మీరే పాడు చేసుకున్నట్టు అవుతారు మీకు మంచి ఫ్యూచర్ ఉన్నది మంచి స్మార్ట్నెస్ ఉన్నారు మీరు మంచి తెలివి ఉంది మంచి స్కిల్స్ ఉన్నాయి మంచి టాలెంట్ ఉంది